नाज़रीन आदाब, अवाम उर्दू न्यूज़ बुलेटिन में आप तमाम का इस्तकबाल है। मदोल मिशन के ज़ेर एहतमाम आज मदोल के तरकारी मार्केट में स्वच्छ भारत प्रोग्राम इनेखाद अमल में आया। मदोल मिशन कारकुनान ने स्वच्छ भारत प्रोग्राम में हिस्सा लेते हुए साफ सफाई पर जोर दिया। चल पर मीटिंग कंडक्ट किया तभी तो यूनियन बन सके। ब्रो ఒక్క నిమిషం రండి అందరూ ఒక చిన్న వాయిస్ ఇచ్చేసి మన మన తదుపరి కార్యక్రమాలు చేద్దాం ఇంకా రిటర్న్ సమస్త గ్రామ ప్రజా కారణంగా ఆగిపోయిన విధిని మళ్ళీ ముందుకు తీసుకొస్తూ ఇక్కడ స్వచ్ఛతా కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది। ఈ పని ఈ కార్యక్రమము కంటిన్యూస్గా ఇలానే ముందుకు సాగుతుంది। ఇదొక వేదికగా దీనొక మన భావ్యంగా మన మన యొక్క శక్తిగా ధైర్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి యువతపై ఉంది। ఇక్కడ ఈ వారసంతా నిర్వహించిన తర్వాత వెంటనే రెండో రోజు సిబ్బంది వచ్చేసి క్లీనింగ్ చేయడము ఇక్కడున్నంత కచ్చరాను ఆ యొక్క చెత్తను తీసుకెళ్లడం అనేది జరగాలి। అప్పుడే ఇదంతా పరిశుభ్రంగా ఉండి రెండో వారం కోసం ఉపయోగపడుతుంది। అదే విధంగా ఇక్కడ రెండు టాయిలెట్స్ ఒక మూడు టాయిలెట్స్ కట్టిస్తే సంతకొచ్చిన వాళ్ళు ఇక్కడ ఓపెన్ లోనే టాయిలెట్స్ పోయడం ఓపెన్ లోనే పరిశుభ్రం చేయడం జరుగుతుంది। కాబట్టి టాయిలెట్స్ నిర్మించాలి, కావాలంటే ఆ టాయిలెట్స్ కోసం ఒక వ్యక్తిని అపాయింట్ చేసి రూపాయో రెండు రూపాయలు ఒక ఎంట్రీ ఫీజును పెడితే ఉపయోగించడానికి వాళ్ళకు చేయాలి। రూఫ్ టాప్ లేకున్నా కానీ అట్లీస్ట్ షెడ్స్ ద్వారా టాయిలెట్స్ నిర్మించాలని కోరడమైంది। గ్రామ సిబ్బంది ఖచ్చితంగా గ్రామ పంచాయతీ సిబ్బంది ఖచ్చితంగా మాకు సహకరించాలి। ఇట్టి కార్యక్రమాలు ఎప్పుడున్నా కానీ ఇక్కడ నుంచి చెత్తను తీసుకెళ్లడము వెంటనే దాన్ని కాల్ చేయడం అనేది చేస్తే మనకు ఊరికి బాగుంటుంది। అన్హైజీనిక్ సిచ్యువేషన్ ఎక్కడ ఉన్నా మిషన్ ముదులు ప్రారంభించడం జరిగింది। ఈ దీనిలో భాగంగా ఈనాడు చాలా దుర్వినీయమైన చాలా దుస్థితిలో ఉన్న మన కూరగాయల మార్కెట్లో కార్యక్రమాన్ని మేము ఈరోజు చేయదలిచాము। కావున నేను అందరి గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు సమస్త ముదోల్ యువతకు ఇచ్చి సందర్భంగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది। సో ఈ మనకు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉండే కూరగాయలు మనం ఇట్టి సంతలో నుంచి తీసుకెళ్తున్నాము। అలాంటి సంత ఈరోజు చాలా దరిద్రమైన స్థితిలో ఉంది। ఇక్కడ పందులు మరియు ఇతర చాలా దుర్గంధంగా ఇక్కడ ఈ కూరగాయల మార్కెట్ అనేది ఉంది। అట్టి కూరగాయల మార్కెట్ని ఈరోజు మేము ఆదివారం మా మిషన్ ముదోలు యొక్క కార్యక్రమంలో భాగంగా దీన్ని కొంతవరకు పరిశుభ్రం చేసి దీన్ని గ్రామ పంచాయతీ వారి దృష్టికి తీసుకొస్తున్నాము। గ్రామ పంచాయతీ వారు దీన్ని తానూర్ మండల్ కి గ్రామ పంచాయతీ ఆఫీస్ మే ఆజ్ సక్షమ్ కే జరియే తమామ్ ఇంతిఖాబాత్ అమల్ మే ఆయే। ఇస్మే బహిజత్ జిల్లే నిర్మల్ వ నిజామాబాద్ కోఆర్డినేటర్ పి మహేష్, జిల్లే ఆర్గనైజర్ సెక్రటరీ సత్ల లక్ష్మణ్, తానూర్ మండల్ సదర్ దేవా గౌడ్, నాయబ్ సదర్ బాపురావు కో నామజద్ కియా గయా। ఫోటో కూడా ఉన్నాయి। సక్షమ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది। ఆ కమిటీలో మండల అధ్యక్షుడుగా బాబురావు గారిని తానూర్ మండల సక్షమ్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది। అధ్యక్షుడుగా తాడేవారి గంగాధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే షకీల్ గారిని ఎన్నుకోవడం జరిగింది। మండల్ సారీ సహాయ కార్యదర్శి సురేష్
సతీష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోశాధికారిగా శివశెట్టి నాగురావు పాటిల్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మెంబర్లుగా లక్ష్మీబాయి, అబ్దుల్ ఫెరోజ్, వాయిద్, సాయినాథ్, ప్రవీణ్ కుమార్లను మెంబర్లుగా ఎన్నుకోవడం జరిగింది. సక్షం సంస్థ భారతదేశంలో ఉన్నటువంటి సక్షం వికలాంగుల కోసం పనిచేసే ఏకమైనటువంటి సక్షంగ సంస్థ అంటే సక్షం. తానూరులో ఈరోజు సక్షం నూతన వర్గ కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది. కమిటీలో అధ్యక్ష దివ్యాంగుల కోసం స్కాలర్షిప్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, స్కూల్ గురించి కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా, రిటర్న్స్ పరంగా సక్షం పనిచేస్తుంది. మన భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సక్షం వితంగ రంగంగా పనిచేస్తుంది. దానికోసం మన అందరి అవసరం ఉంది, మనం ఏకత చేయాల్సింది అవసరం ఉంది అని నేను చెప్తాను. కల్ ఫిర్ మిలెంగే ఇసీ వక్త్ కల్ తక్ కే లియే ఇజాజత్ దీజియే అష్ఫాక్ అహ్మద్.